कार तो ले देख ना को जाता हूँ मैलेरी मैलेरी माटा आलगड्ड जनसेन पार्टी జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఏపీ ఫర్ రోడ్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితిని తెలియజేయడానికి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోను అలాగే అనంతపురం జిల్లాలో ధర్మవరంలోను శ్రమదానం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు శ్రమదాన కార్యక్రమము చేపట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎవరైతే మంత్రులు మీరు వ్యాఖ్యలు చేస్తున్నారో కొడాలి నాని గారు, బొత్స సత్యనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్ అంటున్నారు, జీవితాంతము పోరాడిన పవన్ కళ్యాణ్ గారు గెలవలేనంటున్నారు. మరి అలాంటి వ్యక్తి కోసం మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎక్కడికక్కడ జనసేన పార్టీ కార్యకర్తల నాయకులను అవసరం చేసి మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో కాల్స్ చేసి బెదిరించి ఎందుకు మీరు భయభ్రాంతులు చేసి పవన్ కళ్యాణ్ గారు చేపట్టే శ్రమదాన కార్యక్రమాన్ని మీరు దాన్ని సభను అడ్డుపడుతున్నారని మిమ్మల్ని తెలియజేస్తున్నాను. మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ అంటే భయం లేనప్పుడు ఎందుకు మీరు ఈ కార్యక్రమాలు అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అడగని సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అనేటువంటి రోడ్లను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడే కానీ ఒక కిలోమీటర్ రోడ్డు వేసిన పాపాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు.
ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు తిట్టేం తప్ప మీకు మంత్రులు ఇచ్చిన శాఖలను పని చేయడే ఆలోచన మీకు లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయంగా నేను ఖండిస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆలగడ్డ నియోజకవర్గంలో ఇటు పాలసాగరం రోడ్డు వయా కందుకూరు వెళ్లే రూట్లో ఆలగడ్డ జనసేన పార్టీ తరపున ఇక్కడున్నటువంటి రోడ్డుకు మరమ్మతులకు ఈ మట్టి తోలి చిప్స్ తోలి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలాగా ఈరోజు కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కార్యదర్శి అయినటువంటి మార్కండే బాబు గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం, ఆలగడ్డ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమంతో శ్రమదాన కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలాగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను ఒకటే ప్రజాప్రతినిధులు కోరుతున్నాను, ప్రజలు ఏదైతే మిమ్మల్ని నమ్మి 151 ఎమ్మెల్యేల సీట్ ఇచ్చారు, 23 ఎంపీ సీట్లు ఇచ్చారు, ఏ ఒక్క సీటు లేని ఎమ్మెల్యే పదవి లేని పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంతమంది మంత్రులు మీరు ఏకతాటిగా ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. ఈరోజు శ్రమదాన కార్యక్రమంతో చేపట్టూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తను చేయవలసిన బాధ్యతలు గుర్తు చేయడానికి శ్రమదాన కార్యక్రమం చేపట్టి ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు గుర్తు రాలేదు రోడ్లు వేయాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారో పిలిపి ఇచ్చిన వెంటనే అర్ధరాత్రిలో మీరు రోడ్లు బాగు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉన్నా కానీ రోడ్లు బాగు చేసి ప్రజలకు అండవలసిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.